हेलो फ्रेंड्स, मैं रोज़ मुख्य विषय मुख्य आरआरआर संबंधी लेटेस्ट न्यूज अच्छे उत्तर भागा की इंत के प्रभुत्म जी अदे विधा जून 2021 दक्षिण भागा की अमति वे अवकाश प्रभुत्ते जी मुख्य दी संबंधी वेगंगा दस्त्राल कदल जरूर मुख्य ట్రాఫిక్ అంచనాలపై ఈ యొక్క నెలాఖరులోగా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక అయితే ఇవ్వనుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి మణిహారం కానున్న ప్రాంతీయ రింగ్ రోడ్డు దస్త్రం చకచక కదలడం అయితే జరుగుతుంది. అయితే జూన్లోగా ఈ యొక్క దక్షిణ భాగానికి కూడా భూసేకరణకు అనుమతి లభించనుందని, అదేవిధంగా ఉత్తర భాగానికి చెందిన పూర్తి స్థాయి సవివర నివేదిక రూపొందించేందుకు కన్సల్టెంట్ నియామకానికి కేంద్ర ప్రభుత్వం టెండర్లను అయితే ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా దక్షిణ భాగానికి జాతీయ రహదారి నెంబర్ను కేటాయించేందుకు అవసరమైన ప్రాథమిక సమాచారం కోసం కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి అయితే లేఖ రాయడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్కు 20 కిలోమీటర్ల హావల 340 కిలోమీటర్ల పొడవున ఈ యొక్క ప్రాంతీయ రింగ్ రోడ్డు నిర్మించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్కు 20 కిలోమీటర్ల అవతల 340 కిలోమీటర్ల పొడవున ఈ యొక్క ప్రాంతీయ రింగ్ రోడ్డును నిర్మించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసిన విషయం మనకందరికి తెలిసిందే. అయితే ఈ యొక్క మార్గం సంగారెడ్డి మెదక్ సిద్దిపేట యాదాద్రి భువనగిరి నల్గొండ రంగారెడ్డి జిల్లాల మీదుగా వెళ్ళడం అయితే జరుగుతుంది. అయితే ఈ యొక్క 158 కిలోమీటర్ల ఉత్తర భాగానికి ఇప్పటికే జాతీయ రహదారి నెంబర్ను అయితే కేటాయించడం జరిగింది. అదేవిధంగా దక్షిణ భాగానికి నెంబర్ కేటాయించాల్సి అయితే ఉంది. అయితే ఈ యొక్క ప్రక్రియకు కేంద్రం అయితే కసరత్తును ప్రారంభించిందని, అయితే 5 ఏళ్ల తర్వాత ట్రాఫిక్ ఏ స్థాయిలో ఉంటుందో గణాంకాలను రూపొందించి పంపాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అయితే ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డును స్థానిక అవసరాల కన్నా జాతీయ రహదారులకు అనుసంధానం కోసం ఉపయోగించడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా హైదరాబాద్లోకి భారీ వాహనాలను రాకుండా ఔటర్ పైకి మళ్లించడం అయితే జరుగుతుంది ప్రస్తుతం. అదేవిధంగా ఈ యొక్క ప్రాంతీయ రింగ్ రోడ్డు పూర్తయితే ఆ వాహనాలన్నింటినీ పూర్తిగా ఆ మార్గం పైకే మళ్లించాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన అని, అదేవిధంగా అప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్ ట్రాఫిక్ అవసరాలకు ఉపయోగపడుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఈ యొక్క ప్రాంతీయ రింగ్ రోడ్డుపై ఎంత ట్రాఫిక్ ఉందో వచ్చో అంచనా వేసేందుకు అధికారులు అయితే ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు. అదేవిధంగా నెలాఖరుకు ఈ యొక్క అధ్యయనం పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేయడం అయితే జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపే ఆ నివేదికను జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ పరిశీలించి జాతీయ రహదారుల నంబర్ను ఈ యొక్క దక్షిణ భాగానికి కూడా కేటాయించడం జరుగుతుంది. తద్వారా ఆ మార్గంలో భూసేకరణకు అనుమతి కూడా లభిస్తుంది. ఈ విధంగా ఆపై క్షేత్రస్థాయి పరిస్థితులపై సవివర నివేదికను రూపొందించేందుకు కన్సల్టెంట్ను నియమిస్తుంది. అయితే ఇదంతా 2021 జూన్లోగా పూర్తవుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ విధంగా హైదరాబాద్ చుట్టూ దాదాపు 340 కిలోమీటర్ల పైగా ఏర్పాటవుతున్నటువంటి ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్డు తెలంగాణ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చివేసే అవకాశం ఉంది. అయితే ఈ యొక్క ఉత్తర భాగానికి కేంద్రం పర్మిషన్ ఇచ్చిన దృష్ట్యా ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడం జరిగింది. అయితే ఈ విధంగా రియల్ వ్యాపారం చాలా ఎక్కువగా జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు దక్షిణ భాగానికి కూడా కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన దృష్ట్యా తెలంగాణ రాష్ట్రంలో, అంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు 20 జిల్లాలకు పైగా
ఈ రీజనల్ రింగ్ రోడ్డు ఆవరించి వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా వెళ్ళడం వలన దాదాపు తెలంగాణ రాష్ట్రంలోని 20 జిల్లాలలో దాదాపు రియల్ వ్యాపారం అంతకంతకు పెరగడం జరుగుతుంది. ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగానికి ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్డు ఒక అవకాశంగా మారింది. అయితే ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్డు దృష్ట్యా తెలంగాణ రాష్ట్రంలోని భూముల ధరలు చాలా మటుకు పెరగడం జరిగింది. దాదాపు 3 నుంచి 4 రెట్ల వరకు భూముల ధరలు పెరగడం జరిగింది. ముఖ్యంగా 1 ఎకరా భూమి దాదాపు ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్డు వెళ్ళే మార్గాల్లో దాదాపు 5 నుంచి 10 కోట్ల వరకు పలకడం జరుగుతుంది. అయితే ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం దక్షిణ భాగం 2 భాగాలు పూర్తయితే తెలంగాణలోని భూముల ధరలు చాలా మటుకు పెరిగే అవకాశం ఉందని, దీని దృష్ట్యా ప్రజలు ఈ మటుకే ప్లాట్లు మరియు భూములను కొనడానికి సిద్ధమయ్యారు. ఆ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్డు ద్వారా రియల్ ఎస్టేట్ రంగం పుంజుకున్నది. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగం చాలా మటుకు పెరిగింది. ముఖ్యంగా కరోనా టైంలో కూడా ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు మరింత ఎక్కువగా అవుతుంది. అదేవిధంగా ధరలు కూడా 3-4 రెట్లు పెరగడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్లో ఎక్కడ చూసినా హైదరాబాద్ చుట్టూ దాదాపు హైదరాబాద్ అవతల దాదాపు 20 కిలోమీటర్ల ఆవర్ వరకు ఎక్కడ చూసినా ఈ యొక్క గజం భూమి దాదాపు 20,000 పైగానే ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్డు ముఖ్యంగా భూముల ధరలను పెంచడానికి ఒక కారణంగా అయితే మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్డు రావడం ద్వారా తెలంగాణ రాష్ట్రం మొత్తం రూపురేఖలు మారడానికి అవకాశం ఉంది. ఇది మన తెలంగాణ రాష్ట్రం ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్డు ద్వారా భారతదేశంలోనే 1 రాష్ట్రంగా ఎదగడానికి అవకాశం ఉందని అధికార వర్గాలు అయితే తెలియజేయడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ మనకు రీజనల్ రింగ్ రోడ్డు అంటే రీజనల్ రింగ్ రోడ్లోని ఉత్తర భాగం మరియు దక్షిణ భాగానికి సంబంధించిన లేటెస్ట్ న్యూస్. అతి త్వరలోనే మనకు దక్షిణ భాగానికి కూడా పర్మిషన్ రావడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ మనకు లేటెస్ట్ న్యూస్ రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించి. ఓకే.